రైతు సోదరులందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఇప్పుడు మనం ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మన టాపిక్ ఏంటిదంటే సోదరులు ఇప్పుడు దివిని అనేది ఏంటిది అసలు దేనికి పనిచేస్తుంది మిర్చి యూజ్ చేసుకోవచ్చా అనేది మనం ఈరోజు చూద్దాం ఇది ఏంటిది దేనికి పనిచేస్తుంది యాంటీవైరల్ ప్రోడక్ట్ దీన్ని మనకు ఎవరు అసలు ఎవరు మనకు ఏ కంపెనీ నుండి వచ్చింది అనేది మనం చూసుకోవచ్చు సన్షైన్ సన్షైని అనే కంపెనీ నుండి మనకు ఇవ్వడం జరిగి జరిగింది ఇది దేనికి పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇది యాంటీవైరల్ అంటే యాంటీబయాటిక్ అన్నమాట మొక్కకు యాంటీబయాటిక్ ఇప్పుడు మనకు ఫంగిసైడ్స్ కూడా ఉంటాయి ఫంగిసైడ్స్ అవి ఇంకా దోమ సన్నగా పురుగు ఇవి ఇంకా మిర్చిలో ఏమైనా ప్రాబ్లం రావడం తోటలో కొమ్మకులుడు ఇంకా ఎరుపు ఎలాంటి ఫంగిసైడ్స్ ఇంకా యాంటీ వైర్ వైరల్ అంటే ఇప్పుడు సడన్గా ఒక మొక్క ఎరుపు రావడం ఇంకా ఆకులు ముడుచుకోవడం ఇంకా జమునీ వైరస్ లాంటి దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని నేను మా తోటకు స్ప్రే చేశాను మీకు ఎటువంటి దీంట్లో మా తోట కూడా మీకు చూపిస్తాను మా తోట ఎలా ఉందో మీరు చూడవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి దీంతో ఇప్పుడు మీరు చూపిస్తాను మా తోట ఇది దివిని దీని పేరు అయితే మర్చిపోకండి యాంటీవైరల్ ప్రోడక్ట్ దీన్ని ఇప్పుడు నేను యూజ్ చేశాను జెమినీ వైరస్ లాంటివి అయితే ఇప్పుడు ఇప్పుడు దాకా మా తోటలో రాలేదు అంటే ఉంది కానీ అంటే అది ఫస్ట్లో వచ్చింది ఇప్పుడు దీన్ని నేను స్ప్రే చేసిన తర్వాత అక్కడే అంటే వచ్చిన మొక్కకు అక్కడే ఆగి ఇంకో మొక్కకు రాలేదు మీకు నేను చూపిస్తాను అసలు జమ్నీ వైరస్ ఎలా ఉంటుంది ఇంకో మొక్కకు ఎలా అంటుకోలేదు నేను కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అసలు మిర్చి ఎలా కాసిందో ఇప్పుడు మీరు చూడొచ్చు దీంతోనే అధికంగా సాగింది మీరు చూడొచ్చు చూడండి మిర్చి అయితే ఇలా కాసింది ఇది ముందు కాసింది ఇది ఇప్పుడు కాసింది దీన్ని కొట్టాను దీన్ని కొట్టి వారం రోజులైంది వారం తర్వాత ఇలా కాపు రావడం జరిగింది దీంతో ఇంకా ముడత లాంటివి ఇంకా ఏమీ అయితే లేవు తోట అయితే చాలా ఆరోగ్యంగా అంటే ఆరోగ్యంగా ఉంది దీనికి నేనైతే దీన్ని స్ప్రే చేశాను చూడండి జెమినీ వైరస్ అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఇంకో మొక్కకైతే ఎలా అది ఇంకో మొక్కకి అంటుకోలేదో కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చూడండి జెమినీ వైరస్ అనేది ఇలా ఉంటుంది ఇది ఫస్ట్ ఎప్పుడో వచ్చింది చిన్నతనంలో తోట చిన్నతనంలో ఇది వచ్చింది చూడండి చెట్టు కూడా చాలా చిన్నగా ఉంది ఇది ఇది మొత్తం ఒక చెట్టు అయితే ఇంకో చెట్టు చూడవచ్చు మనం చూడండి ఇది ఇంకో చెట్టు దీనికైతే జమినీ వైరస్ లేదు మీరు చూసుకోవచ్చు జెమినీ వైరస్ లాంటిది అయితే లేదు దీనికి ఉంది అయితే దీన్ని నేను యూజ్ చేశాను ఫంగిసైడ్స్ ఇంకా అన్నిటికీ చాలా బాగా పనిచేసింది మీరు మా తోట మొత్తం తోటను కూడా చూడవచ్చు మొత్తం తోట ఎలా ఉందో చూడండి చాలా బాగా నల్లగా ఇంకా కాపుతో ఉంది ఇప్పుడు తోట అయితే ఇలా మిర్చి నింపుకుంది మరి దీన్ని స్ప్రే చేయగానే అధికంగా కాపు వచ్చింది ఫ్రెండ్స్ మరి మీరు కూడా స్ప్రే చేసుకోండి జెమ్ని వైరస్ లాంటిది ఇంకా దోమ అధికంగా పనిచేస్తుంది దోమకు అయితే మా ఛానల్ నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా త్రిబుల్ నైన్టీన్ గురించి కూడా మీకు నేను చెప్పడం జరిగింది అది అది కూడా చూడండి ఎందుకంటే ఇప్పుడు రైతు సోదరులందరికీ అది చాలా బాగా పనిచేస్తుంది నేను కూడా నేను కూడా పెట్టడం జరిగింది దానివల్ల పింది అయితే మాత్రం ఇంత పెద్దగా సాగడం అనేది మా చాలా ఈజీగా సాగదు మిర్చి అనేది ఇప్పుడు ఈ కాలంలో మిర్చి అనేది లాస్ట్ సైజ్ ఎంత అంటే మనకు ఈ సైజ్ కంటే ఎక్కువ రావట్లేదు చూడండి ఎలా వంకరు ఉందో ఈ సైజ్ కంటే ఎక్కువ రావడం లేదు అయితే నేను త్రిబుల్ నైన్టీన్ ఎక్కియగానే కూడా ఇలా వచ్చింది దీన్ని కూడా స్ప్రే చేసుకోండి దాన్ని ఎక్కించిన తర్వాత చాలా బాగా పనిచేస్తుంది మా ఛానల్ వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మరిన్ని మంచి వీడియోలతో నీ ముందు నేను ఉంటాను అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సోదరులారా దీన్ని స్ప్రే చేసుకోండి